తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 10 సంవత్సరాలు అయింది. రేపు జూన్ 2 వస్తే 10 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి. క్యాబినెట్లో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఒక తీర్మానం చేయటం జరిగింది. ఏదైతే ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 10 సంవత్సరాలైన ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో వచ్చిన సందర్భంగా ఆనాడు తెలంగాణ ప్రజల ఆశయాలను 6 దశాబ్దాల తర్వాత ఇచ్చిన ఆ సోనియమ్మని ఒక మంచి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసి రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శ్రీమతి సోనియా గాంధీ గారితో పాటు రాష్ట్రంలో అనేక మంది ఆనాడు రాష్ట్ర సాధన కోసం రాష్ట్రాన్ని తెచ్చిన దాంట్లో చాలా మంది పెద్దలున్నారు. వారందరినీ పిలిచి ఒక మంచి పబ్లిక్ మీటింగ్ లాగా ఏర్పాటు చేసి దాంట్లో వారిని సన్మానించాలి అని, ఈ సన్మానించటం కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకోవటం జరిగింది. చివరగా తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతన్నలకి ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం, ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం చేసే ప్రభుత్వమే తప్ప ఇంకొక ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేనేలేదు. ప్రధాన ప్రతిపక్షం ఏదైతే రైతుల పట్ల ఇతరత్ర ఏదైతే ముసల కన్నీరు కారుస్తుందో అది 100కి 100% నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప నిజము ఏమీ లేదని ఈ వేదిక ద్వారా తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. పాత్రికేయ మిత్రులు.